కుంకుమ పువ్వు సీరియల్ అక్టోబర్ 27, 2020 ఎపిసోడ్లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కిరణ్ తన భార్యతో పాటు వాళ్ళ అక్కని తీసుకొని అమృత వాళ్ళ ఇంటికి వస్తాడు. అమృతని అడుగుతాడు అంజలి అను జాను వాళ్ళు ఎక్కడా అని. అప్పుడు అమృత చెబుతుంది జాను అను అంజలి వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళారని. అప్పుడు కిరణ్ పిల్లల్ని రోడ్డు దగ్గర వదిలేశారు, వాళ్ళు భిక్షాటం చేస్తున్నారు, మీరే పిల్లలతో భిక్షాటం చేయిస్తున్నారని అంటాడు. అప్పుడు సీరియస్ అవుతుంది అమృత, కిరణ్ మీద కోప్పడుతుంది. అప్పుడేమో కిరణ్ వాళ్ళ అక్క సిరి వాళ్ళ నాన్నని పిలుస్తుంది. అప్పుడు రఘురామ్ వస్తాడు. అప్పుడు కిరణ్ వాళ్ళ నాన్నని నిందిస్తాడు, పిల్లల మీద ఆధారపడి బతకటం కన్నా చచ్చిపోవటం మంచిది అని అంటాడు. రేణుకేమో మీరు పిల్లల్ని పెంచలేకపోతే నేను పెంచుతాను నా కూతుర్ని అని అంటుంది. రఘురామ్ ఏమో కొడుకు కోడళ్ళ మీద బాగా సీరియస్ అవుతాడు, ముగ్గురిని ఇంటి నుంచి పంపించేస్తారు బయటికి గట్టిగా మాట్లాడి. మరోవైపు పిల్లలు తమ దీక్షని పూర్తి చేసుకొని గుడికి వస్తారు. సందీప్ ఏమో వాళ్ళ కోసం వెతుకుతూ గుడికి వస్తే అప్పుడు పిల్లలేమో హుండీలో దక్షిణ వేస్తూ ఉంటారు. జయంతి ఏమో సందీప్ని చూస్తుంది, పలకరిస్తుంది, ఇద్దరూ పిల్లలు చేస్తున్నవి చూస్తూ ఉంటారు. పిల్లలు భోజనం ఏమీ చేయలేకపోవటంతో కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు ఇద్దరు వెళ్ళి వాళ్ళని లేపే ప్రయత్నం చేస్తారు. పిల్లలిద్దరూ స్పృహలోకి వచ్చాక సందీప్ అడుగుతాడు ఎందుకు ఇలా చేశారని. అప్పుడు వాళ్ళు చెప్తారు తాతయ్య అమ్మమ్మలు కలవటం కోసం చేశామని. గుడిలో స్వామీజీ తమకు చెప్పిన సంగతి చెబుతారు. ఆ స్వామీజీ ఉపవాసం ఉండి ఇలా దానం తీసుకొని దీక్ష చేస్తే అనుకున్నది జరుగుతుందని చెప్పారు, అందుకనే చేశామని అంటారు. అప్పుడు అక్కడే ఉన్న జయంతికి పిల్లలు తాతయ్య అమ్మమ్మలు కలవటం కోసం ఏదైనా చేస్తామని అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత సందీప్ ఇద్దరు పిల్లల్ని అమృత వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. పిల్లలు చేసిన దీక్ష గురించి రఘురామ్కి అని అమృతకి చెబుతాడు. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు కలవటం కోసం ఇదంతా చేశారని చెబుతారు. పిల్లల కోసమైన రఘురామ్ తన మనసు మార్చుకుంటాడా, తన భార్య జయంతిని ఇంటికి తీసుకువస్తాడా లేదా తేలాల్సి ఉంది. అమృత పిల్లల కోసమైన అమ్మని ఇంటికి తీసుకురాండి అని రఘురామ్ని ఒప్పిస్తుందా లేదా తేలాల్సి ఉంది.